హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పసుపుతో గణపతిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే దానికోసం నేను ముందుగా ఒక కప్పుతో పసుపు తీసుకున్నాను, అలాగే అదే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు. నేను చపాతి ముద్ద మనం కలుపుతాం కదా, అలానే ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా ఇలా నేను చూపించే విధంగా బాల్స్లా చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చూసారా, నేను పొట్టకొకటి, అలాగే హెడ్, అలాగే ఆ పీఠంకి, నెక్స్ట్ ఇయర్స్, లెగ్స్, హ్యాండ్స్, ఇలా ఇలా అన్నమాట. మన ముందుగానే కౌంట్ చేసుకొని నేను చూపించే విధంగా ఇలా బాల్స్లా చేసుకొని ఉంచుకుంటే మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చేయడం స్టార్ట్ చేసేసాను. ఒక లడ్డూని తీసుకొని ఫస్ట్ పీఠంలా చేసేసాను, తర్వాత ఇంకొక మీడియం సైజ్ లడ్డూని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా రెండు హ్యాండ్స్తో ఇలా పామి లెగ్స్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఆ పీఠానికి ఇలా అతికించుకోవాలి. ఇంకొక లెగ్ కూడా సేమ్ అలానే చేసేసి ఇక్కడ నిన్ను చూపించే విధంగా జస్ట్ ఆ చివరన కాలులాగా సెట్ చేసి నేను చూపించే విధంగా అలా పెట్టేయాలి. కొంచెం వాటర్లా తీసుకొని ఆ రెండింటిని కూడా అలా జాయింట్ని అలా కలుపుకోవాలి. అలాగే మనం ఇంతకు ముందు పెద్ద బాల్స్ కూడా కొన్ని చేసుకున్నాం కదా, అందులో ఒక పెద్ద బాల్ని తీసుకొని పొట్టగా నేను చూపించే విధంగా రెండు లెగ్స్కి మిడిల్లో ఆ పొట్టని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆ పొట్ట కంటే కొంచెం జస్ట్ చిన్నగా ఉండే బాల్ని తీసుకొని జస్ట్గా ఇలా కొంచెం వాటర్ హెల్ప్ తీసుకొని ఇలా అతికించుకోవాలి. తర్వాత జస్ట్ పార్ట్ ఇలా అతికించుకున్న తర్వాత అక్కడే మనం హ్యాండ్స్ని కూడా ఇలా సెట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఎలా సెట్ చేసుకోవాలంటే చిన్న బాల్స్ ఉన్నాయి కదా, మనం తీసుకుని ఇలా నేను చూపించే విధంగా అలా పామి హ్యాండ్స్లా జస్ట్ అచ్చివారిని ఇలా నొక్కి మనం ఇలా అతికించేయాలి. ఒక హ్యాండ్ని పైకి, ఒక హ్యాండ్ని ఇలా కిందకి ఇలా పెట్టుకుంటే మనం తర్వాత లడ్డూ పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇలా పొట్ట, చెస్ట్, హ్యాండ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక చెస్ట్ కంటే కొంచెం చిన్నగా ఉండే ఒక లడ్డూని తీసుకొని, ఐ మీన్ అదే బాల్ని తీసుకొని ఇలా హెడ్గా ఇలా సెట్ చేసుకోవాలి. అప్పుడే ఐస్ కొంచెం లోతుగా ఉంటాయి కదా, అక్కడ జస్ట్ ఇలా నొక్కితే అలా లోపలికి వెళ్ళిపోతుంది ఐస్ లాగా, కొంచెం బాగుంటుంది. అలా తొండాన్ని కూడా ఇలా పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా, వాటిని జస్ట్ ఇలా నొక్కి ఇయర్స్గా పెట్టుకోవాలి. జస్ట్ అలా వినాయకుడి షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు కిరీటం, చిన్న చిన్న బాల్స్లా చేసేసి దాన్ని రెండు చేతుల మధ్యలో అలా కొంచెం అలా ఇలా బామేసి కిరీటంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఐబ్రోస్ని పెట్టుకుంటున్నాను, చూడండి ఇలా జస్ట్ అలా అలా అతికించుకోవాలి. ఐబ్రోస్కి చాలా సన్నంగా ఇలా నేను చూపించే విధంగా పెట్టుకుంటే కొంచెం మంచి లుక్ ఉంటుంది. ఇలా అయిపోయాక ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ సెట్ చేయాలంటే ఇలా రెండు మిరియాలు తీసుకొని వాటిని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మేమైతే ఆవాలు సెట్ చేసాము, ఆవాలు మరీ చిన్నగా అనిపించి అసలు లుక్ రావట్లేదు, అందుకని చెప్పి ఇలా మిరియాలను సెట్ చేసుకున్నాము. ఆవాల్లో కొంచెం పెద్ద సైజ్ ఆవాలు ఉంటాయి కదా, అవి ఐస్గా పెట్టుకున్నా ఓకే బాగుంటాయి. ఇప్పుడు నేనైతే తొండాని కింద దంతాలు ఉంటాయి కదా, అవి చిన్నగా సన్నగా పామి ఆ విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ కుంకుమలో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా అక్కడక్కడ కుంకుమ కలర్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. ఓన్లీ పసుపు గణపతి అయినా ఓకే, ఇలా కుంకుమతో ఇలా డెకరేట్ చేస్తే ఇంకొంచెం లుక్ బాగుంటుంది అంతే. ఇక్కడ నా దగ్గర వైట్ పెయింట్ ఉంది, మీ దగ్గర ఒకవేళ వైట్ పెయింట్ లేకపోతే విభూతిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి వైట్ పెయింట్ లాగా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వినాయకుడు కొంచెం డ్రైగా అయ్యాక యూస్ చేస్తే విభూతి కొంచెం వైట్గా మనకు కనిపిస్తుంది అన్నమాట ఎండాక. ఇలా వినాయకుడు ఇలా కంప్లీట్ అయ్యాక వాహనం ఎలుక లేకపోతే ఎలా కదా, సో నేను ఎలుకను కూడా నేను చూపించే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అంతా బాగానే ఉంది కానీ ఒక మిస్టేక్ అయితే చేశాను ఈ పసుపు గణపతి చేయడంలో. అది ఏంటి అంటే నెక్స్ట్ డే వినాయక చవితి రోజు కోసం ముందు రోజే, నెక్స్ట్ డే చేయలేమేమో టైం పడుతుంది అని చెప్పి ముందు రోజే చేసేసాను. పూజ చేసే టైంకి అది వినాయకుడు ఎలా అయ్యారంటే బ్లాక్గా, అంటే మనం పసుపుతో చేసాం కదా ఆ పసుపు కలరే కొంచెం మాడిపోయి కొంచెం బ్లాక్ కలర్లా వచ్చేసింది.
సో మీరేం చేస్తారంటే పసుపు గణపతి ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఆ రోజే చేసుకోండి. ఎంత టైం ఉండదు, చాలా సింపుల్గా నేను చూపించే విధంగా రౌండ్ బాల్స్గా చేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.